अटे मत नरविंद मे लबिदार प्याकेज इच्छे अरवे को मुफ्ई लक्षल सरपदी का प्रभुत्म ने वरकू जमचे मत अरवे एम को पन्न लक्षल याबाई वेल पत्रकार की अंतर्गत रिपोर्ट पंपचार अंतर्गत रिपोर्ट कोटि पदहे लक्षल याबाई वेल रूपये दुर्विनियोग जी अंदर डबल पेमेंट अरवे भारियाभर्त को मुफ जाबिता लेने वारी मूड चयस अंत अंडर एज बि मेजर्स अन्ट वाल नलभ मूड मंदी मूड सारू पंपणी की अटे अकौंट की मूड़ सार पंपणी पद मंदे को पदहे लक्षल याबाई वेल रूपये अवकताकल जरिए स्वयं आरडीओ गारे कलेक्टर गार नोट पेटर तो टीडीपी प्रभुत् हया अड़ लोकल स्थाक नायक अधिकार कल कुमी सोह तुम मुफ रे लक्षल याबाई वेल इक वेपूट राजकीय लापंडे लेकिन परणा तीव्रंटी वैएससीपी एमएलए कन्नबाबु वर्गीय हेच्चरी पूड़मड़क मंत्री अमरनाथ वर्गीय एमएलए कन्नबाबु अड्डो पैकेजी समस्या का राजकीय कोण वेंकटरमण लेखल चुप्तनाए टीडीपी नायक दोचे तुम वसूल समस्या परिष्कार मंत्रिवर्गीय अदे जेंडा किंद उंडी एमएलए अड्डो आ पार्टी नायक तीव्र मंपड़ी వర్గాలకు ఏకనైనా చెక్ పెడదామా ఇలాగే కుట్టుకుందామా అంటూ పలువురు నాయకులు మాట్లాడుతున్నారు వారు ఏం మాట్లాడారు చూద్దాం ఎమ్మెల్యే గారు ప్యాకేజ్ రిపిచడని ప్రయత్నం చేశారు తప్ప ప్యాకేజ్ వద్దని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు కానీ కొంతమంది స్వలాభం కోసం ఎమ్మెల్యే గారిని అవాస్పోల్ చేసి రానున్న ఎన్నికల్లో టికెట్ రానికండి చేయడం కోసం కొంతమంది కంకణం కట్టుకొని లేనిపోని అబండాలు వేయడం తప్పితే ఇందులో ఎమ్మెల్యే గారికి 1% కూడా ఆయన తాలూకు అస్తం లేదు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి ప్యాకేజీ కోసం అందరూ పోరాటం చేద్దాం కలెక్టర్ గారి మీద గాని ఏపీఐసి వారి మీద గాని అదే విధంగా ఈ 9,32,50,000 మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము ఆల్్రెడీ కలెక్టర్ గారికి స్పందనలో లెటర్ పెట్టాము దీని మీద ఎమ్మెల్యే గారితో కూడా మేము కలెక్టర్ గారితో మాట్లాడించి ఈ అసలైన దోషులు పట్టుకొని ఈ డబ్బంతా కూడా తిరిగి రప్పించాలి ప్రభుత్వానికి అని చెప్పేసి తర్వాత మరి కొంతమంది మరి మా పార్టీ సోదరులే మరి చిన్నదే అడవాడు చేయడం జరిగింది జరిగితే మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మరి ఈ జగనన్న సంక్షేమం చెప్పుకుంటూ పోతున్నారు తర్వాత మరి రాష్ట్రంలోనే ఇంకా ఎక్కడ కూడా పూర్తి అవ్వకపోయినా మన నియోజకవర్గంలో ఇంకా 14 15 సచివాలయాలు ఉన్నాయి మరి ఆయన ఎంతో కసిగా ఈ ఏజ్ లో కూడా మరి ఆయన ये डोर वदलकंटा तिगत शेषक पनीता चूसी आयन को वे इधन चूसी आय आयन की उ अंत चूसी मर को मे वर परस्थित इलाट चिलचेषल चय मंच पद्धति का पूर्णमड़क ग्राम नागूरम टेपल मैं सुमार 30 लक्षल रूपये तो तन स्वंत निधुल्ए गवत निधुलो वी ఆ టెంపులే కాకుండా అది పూర్తి చేయడం జరిగింది మిగతా 3 టెంపుల్స్ కూడా సొంత నిధులతో నేను నిర్మిస్తానని అన్నది పని కార్యరూపం దాల్చడం అయి కూడా ఇమిడియట్ గా స్టార్ట్ చేసి అనుకోయిలోనే మరి ఇటువంటి చర్యలు పాల్పడడం అన్నది అది సహేతుకం కాదు మరి అందరూ కూడా ఒక తాటి మీద పార్టీని బలోపేతం చేసి ముందుకు దూసుకెళ్ళాలని ఈ సందర్భంగా భాగంగా జరుగుతున్నాయి ఎందుకంటే ఉదాహరణకు చెప్పాలనుకుంటే ప్రతిపక్ష నాయకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ స్వగ్రామంలో అయిన గడప గడప కార్యక్రమంలో కూడా ఏ రోజు కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త గాని ఒక జనసేన కార్యకర్త గాని పలానా సమస్య ఉంది పెన్షన్ రాలేదు రేషన్ కార్డు రాలేదు లేదని మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఆగిందని ఎక్కడ కూడా గొడవనే జరగలేదు కానీ పూడిమడగనే గ్రామంలోనే ఎందుకు జరిగింది అనేది మనం ఈ సందర్భంగా మనం ఆలోచన చేసుకోవాలి ఇది కేవలం పార్టీ నిర్వీర్యం చేసే దానిలో కుట్రలో భాగంలో మాత్రమే ఇది జరుగుతుందని మాత్రం ఇది ఇక్కడ అదే విధంగా దొప్పెల్లనే గ్రామంలో కూడా జరిగింది అంటే దానికి స్పష్టంగా తెలుస్తుంది కన్నబాబు రాజు గారి అనే వ్యక్తిని ఈ స్థానంలో కూర్చోకుండా ఉండడానికి కొంతమంది శక్తులు ప్రయత్నిస్తా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే
నియోజకవర్గం అంతా తిరిగారు కనీసం ఒక 20 ఇంకా సచివాలయాలు ఉన్నాయి తప్ప అన్ని పూర్తయిపోయి ఏ ఒక గ్రామంలో ఏ గ్రామంలోకి వెళ్ళినప్పటికీ ఏ సమస్య మీదైనా తెలుగుదేశం కార్యకర్త వాదించాలి లేదంటే జనసేన కార్యకర్త వాదించాలి నాకు ఈ పెన్షన్ కానీ రేషన్ కార్డు రాలేదు లేదంటే నా ఇల్లు రాలేదు కానీ ఇక్కడ అక్కడ దాని పరిస్థితులు వ్యతిరేకంగా ఇక్కడ కొన్ని గ్రామాల్లో అచితవరం అది కూడా అచితవరం మండలంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే జరుగుతుందంటే అది మనందరం అర్థం చేసుకోవాలి దయచేసి పత్రికా ముఖంగా మా ఈ సందర్భంగానే తెలియజేసేది ఏంటంటే మా సహోదరులు మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే మనందరం కలిసి పనిచేద్దాం పార్టీని బలోపేతం చేద్దాం పార్టీ బలంగా ఉంటే పార్టీ సుభిక్షంగా ఉంటే మనందరం కూడా మంచి పొజిషన్లో ఉంటాం ఈ పొజిషన్లు ఈ పదవులు ఇవన్నీ వచ్చాయంటే కేవలం పార్టీ వల్లనే దయచేసి పార్టీ నిర్వీర్యం చేసే ఎటువంటి పని కూడా చేయగలరు ఇస్తానన్నా సరే కన్నబాబురాజు గారు వద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళి ప్రత్యేకంగా కన్నబాబురాజు గారి మీద ఒక చెడు అభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంలో భాగంగా నిన్న ప్లేకార్డులు పట్టుకొని ప్రత్యేకంగా కన్నబాబురాజుని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం కాకుండా పాకిరేపేట నియోజకవర్గంలో కూడా అత్యంత బలవంతమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి ఆ ఎదుగుదలను చూడలేక ఆయన పేరు దుష్ప్రచారం చేసే భాగంగా నిన్న కార్యక్రమాలు జరిగాయి ఎన్ని కార్యక్రమాలు జరిగినా సరే మీ అందరం కూడా కన్నబాబురాజు గారితో జగన్మోహన్ రెడ్డి గారితో అండగా ఉండి రేపు రానున్న రోజుల్లో కన్నబాబురాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయడానికి మరలా మా అంత కృషి చేస్తామని ఎమ్మెల్యే కన్నబాబు చేయి చేసుకున్నది నవీన్ ఇతనే గుడిమడకలో ఏం జరిగిందో ఆయన మాటలోనే విందామా గత 8 సంవత్సరాలుగా యలమంచిలి గౌరవ శాసనసభ్యులు యువి రామమూర్తిరాజు కన్నబాబు గారి దగ్గర పనిచేస్తున్నానండి ప్రతిరోజు ఆయన వెను వెంట ఉండి ఆయన మంచి చెట్లు చూసుకుంటూ నిత్యం ఆయన ఫాలో అవుతూ ఉంటాను మరి నిన్న ఏదైతే ఘటన జరిగిందో అచితాపురం మండలం పూడిమడక పంచాయతీలో జరిగిన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణంలో నేను ఎమ్మెల్యే గారి కాలు సడన్గా తొక్కేయడం జరిగిందండి ఆ కంగారులో ఆయనకి ఆ కంగారులో ఒకసారిగా ఆయన నన్ను చేపెట్టి జస్ట్ ఇలా తొయ్యడం జరిగింది మరి కొన్ని మాధ్యమాల్లో ఎవరో కార్యకర్తను కొట్టారని ఇంకోటని ఇంకోటని చెప్తున్నారు దయచేసి అలాంటిది ఏమీ జరగలేదండి ఎమ్మెల్యే గారు అయితే నాకు తోసిన మాట అయితే నన్నే తోసారు అది మాత్రం పూర్తిగా వాస్తవం అని చెప్పి మీ అందరూ